ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, రింగ్ యాప్తో ఇన్స్టంట్గా లోన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉందా? ఇక్కడ నుండి ఫాస్ట్గా మీరు లోన్ని తీసుకోవచ్చు. పాన్ కార్డ్ లేకపోయినా లోన్ అయితే ఇస్తున్నారు. ఒక న్యూ అప్లికేషన్ లాంచ్ అయితే అయింది. ఇప్పటికే వీళ్ళకి 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ కూడా అయితే ఉన్నాయి. ఫాస్ట్గా ఇక్కడ నుండి 5,000-10,000 రూపాయలు లోన్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే మీరే తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఇంకా ఎక్కువ లిమిట్ అయితే వస్తుంది. ఏంటి లోన్ యాప్, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మనం అప్లై చేసుకోవాలి, వచ్చిన మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడిని ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ లైక్ అనే విధంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు లాంటి లేటెస్ట్ అండ్ జేన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక యాప్ వచ్చింది, దీని పేరు రింగ్ యాప్. దీని ద్వారా ఇంట్లో ఉండే ఈజీగా మనం లోన్ అయితే తీసుకోవచ్చు. రింగ్ యాప్ వాళ్ళకి ఇక్కడ 4.3 రేటింగ్ అండ్ 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ విధంగా మీరు అయితే ప్లేస్లోకి వస్తారు. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎనేబుల్ పర్మిషన్ మీద క్లిక్ చేసి వాళ్ళు యూజింగ్ దిస్ యాప్ విధంగా ట్యాప్ చేసి సరిపోతుంది. డోంట్ హ్యావ్ ఏ క్యూఆర్ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ సైన్అప్ / లాగిన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనకైతే వస్తుంది. ఇప్పుడు కంటిన్యూ విత్ మొబైల్ ఆర్ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ నేనైతే, మీరైతే కావాలంటే మీరు మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే నేను ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే ఇచ్చాను, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని చెప్తున్నారు, అంటే ఆల్రెడీ అకౌంట్ ఉందని చెప్తున్నారు. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదండి, ఇక్కడ చూడవచ్చు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వచ్చింది. ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పర్మిషన్స్ అయితే మనం యాక్సెప్ట్ అయితే చేయాలి. రీడ్ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీరు చదువుకోండి బెస్ట్. ఇది ప్లేస్టోర్లో ఉంది, మంచి డౌన్లోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా మీరైతే ప్రెసెంట్ ట్రస్ట్ అయితే చేయించండి. ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా నాకు ఇదైతే చూపించింది. మీకు యాక్చువల్గా ఇలా అయితే చూపించదండి. ఇలా చూపించే ముందు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే మీకు మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయమంటారు. ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేయగానే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మనము ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. ఇక్కడే క్లిక్ బటన్ అని చెప్పేది కనిపిస్తుంది, డైరెక్ట్గా సెల్ఫీ మీద క్లిక్ చేసి సెల్ఫీ అయితే తీసుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే చేసేస్తుంది. ఇక్కడ ఈ రింగ్ యాప్లో ఏంటంటే ఇలా సబ్మిట్ చేసిన దాని తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. ఇలా నాకు ఇలా ఎందుకు వచ్చిందంటే ప్రాబబుల్ నా లొకేషన్ వల్ల, నా అప్లికేషన్ డిక్లైన్ అయితే అయిందండి. మీకైతే రావచ్చు, మెయిన్గా కొంచెం మంచి టౌన్స్ మంచి సిటీస్లో కానీ ఉంటే అక్కడ రింగ్ యాప్ అయితే ఉంది, మీరు 100% అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పల్లూరుకి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనకి ఇక్కడ చూడవచ్చు మీ కరెంట్ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అయితే అవ్వట్లేదు, ప్రజెంట్ అయితే ప్రాసెస్ చేయలేము అని చెప్తూ ఇక్కడ మనకైతే ఉంది, వెయిట్ చేయండి అని చెప్పైతే ఉంది. మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అని ఇచ్చి మీరు లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మీ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది క్యాష్ బ్యాక్లోకి వచ్చి మీరైతే చెక్ అయితే చేసుకోవచ్చు అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా రింగ్ యాప్లో ఏంటంటే మీకు కానీ ఇక్కడ కానీ కంగ్రాచులేషన్ అని చెప్పి ఒక 4,000-5,000 లిమిట్ కానీ వచ్చింది అనుకోండి, ఆ లిమిట్ని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి అమౌంట్ ఎలా పంపించుకోవాలంటే, అంటే మనకి ఇక్కడ బయట మనం కొన్ని షాప్స్కి వెళ్తే ఏదైనా పేమెంట్ చేయడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం కదండి, సేమ్ అలాగే క్యూఆర్ కోడ్ చేసి మనం అయితే పంపించవచ్చు. ఇక్కడ వన్స్ మీకు అమౌంట్ రాగానే మీ ఫ్యామిలీయో ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, లేకపోతే మీకే వేరే మొబైల్ ఉంటే వేరే అకౌంట్ ఉంటే దాంట్లో క్యూఆర్ కోడ్ ఆన్ చేసి ఈ యాప్ నుండి మీరు స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసి డైరెక్ట్గా దాంట్లో స్కాన్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరైతే మనీ అనేది మీరైతే తీసుకోవచ్చండి. నాకైతే ప్రజెంట్ అయితే ఇక్కడైతే లోన్ అయితే రాలేదు, మీకు మాక్సిమం లోన్ అయితే రావచ్చు. అంటే మీకు కానీ లోన్ కానీ వస్తే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను ఉన్న ఏరియా అంటే లొకేషన్ కూడా ఇదైతే వీళ్ళైతే డిటెక్ట్ చేస్తారు, దాన్ని బట్టి చూస్తుంటారు కొన్నిసార్లు. సో ఇదైతే జరిగింది నాకు. మీకు కానీ లోన్ వస్తే ప్లీజ్ కమెంట్ చేయండి, అందరికీ తెలుస్తుంది. అండ్ ఈవెంట్ మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.